కళ్ళాపు భారతీయ సాంప్రదాయాలలో ఒక ముఖ్యమైన కార్యం అని చెప్పుకోవచ్చు. గ్రామాలలో నిద్ర లేవగానే మొట్టమొదట చేసే పని ఇంటి ముందు కళ్ళాపు చల్లి ముగ్గువేయటం. ఆ తర్వాతే మరే పనైనా. మన పూర్వీకులు సాంప్రదాయబద్ధం చేసిన ప్రతి పనిలోనూ నిగూఢమైన సైన్స్ దాగి ఉంటుంది. నేడు ఆవు పేడను పంచతాన్ని మెడికల్గా, బయోగ్యాస్గా, ఫర్టిలైజర్స్గా విరివిగా ఉపయోగించడం మన అందరికీ తెలుసు. కానీ ఏ సైన్సు అభివృద్ధి చెందని కాలంలోనే మన ముందు తరాల వారు పేడలో ఉన్న వ్యాధి నిరోధక శక్తిని గమనించారు. అంతేకాదు, అంటువ్యాధులు దరిచేరకుండా, పురుగు బుట్టను ఇంట్లో చేరనివ్వకుండా కాపాడగల వైద్యశక్తి పేడలో ఉందని గ్రహించారు. కాబట్టే పేడకు, పేడ నీళ్లకు వాళ్ళంత ప్రాముఖ్యత ఇచ్చారు. పూర్వం పల్లెల్లో ఇంటి గోడలకు లోపల, బయట, నేల మీద పేడ నీళ్లతో అలికేవారు. దానివలన విషపురుగులు, బల్లు లాంటివి ఇంట్లోకి రాకుండా ఉండేవి. అలాగే దోమల్ని కూడా పేడ నీళ్ళ వలన అరికట్టగలిగేవారు. ఇంట్లో చల్లదనం కూడా ఉండేది. కానీ నేడు అవన్నీ కనుమరుగైపోయి ఎక్కడ చూసినా, ఎటు చూసినా కాంక్రీట్ మయం అయిపోతూ ఉంది. ఫ్యాన్లు, ఏసీలు లేనిదే ఒక్క నిమిషం ఇంట్లో ఉండలేని పరిస్థితి. అటు ప్రభుత్వం కానీ, ఇటు ప్రజలు కానీ దోమల నివారణకు కోట్లు ఖర్చు పెడుతున్నా లాభం లేకుండా పోతూ ఉంది. ఈ తరం వారికి కళ్ళాపు అనే మాటకు అర్థం కూడా తెలియకపోవచ్చు. ముందు ముందు ప్యాడ్ అంటే ఏంటి, ఎలా ఉంటుందనే రోజు వచ్చినా ఆశ్చర్యపడిన అవసరం లేదు. పండుగలకు, పబ్బాలకు నేటికి పల్లెటూళ్ళలో కళ్ళాపు చల్లి ముగ్గులేయటం కనిపిస్తూ ఉంటుంది. రాబోయే తరాలకు ఈ వీడియోలలో చూడటం తప్ప ప్రత్యక్షంగా చూసే అదృష్టం ఉండకపోవచ్చు. మన సాంప్రదాయాల్ని నేటికీ కాపాడుతున్న వారికి, వారిని ప్రోత్సహించే వారికి మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.